హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ వీడియో విషయానికి వస్తే, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఇప్పటికి ఎన్ని సార్లు డైట్ ప్లాన్లు పెట్టుంటాను, ఎన్ని 1 వీక్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్లు పెట్టుంటాను, ఒకసారి 2 టైమ్స్ 1 మంత్ వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా చేశాను. అసలు ఆ 1 మంత్ ఛాలెంజ్కి అయితే అసలు బీభత్సమైన రెస్పాన్స్ అనమాట. 1 మంత్ చేస్తే ఎవ్రీ ఆల్టర్నేట్ డే వీడియో పెట్టేదాన్ని, ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇదర్ డైట్ ప్లాన్ ఆర్ డైట్ రిలేటెడ్ టిప్స్ ఆర్ ఏదో ఒకటి పెడితే, ఆ మంత్ అంతా అసలు ఎంత బాగా చూశారు అండ్ ఎంత మంది నాతో కలిసి చేశారు అండ్ చాలా మంది అడుగుతున్నారు కూడా మళ్ళీ ఒకసారి అది చేయొచ్చు కదా గౌతమి అని. ఎంతమందికి అది కావాలి? కావాలి అంటే డెఫినెట్గా ఎక్కువ మంది ఉంటే, ఎందుకంటే ఆ 1 మంత్ వెయిట్ లాస్ డైట్ ఛాలెంజ్ కనుక తీసుకుంటే ఆ మంత్ వేరే వీడియోస్ మనం పెట్టడానికి కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఇవే చేసుకుంటూ వెళ్ళాలి అందుకని చెప్పి. సో ఎంతమందికి కావాలనేది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇవాళ వీడియో విషయానికి వస్తే, మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, బోల్డ్ అని సార్లు పెట్టినా కూడా ఇంకా కొత్తగా ఇంకా ఏమైనా ఐడియాస్ చెప్పమంటారు. నిజంగా చెప్తే మన ఛానల్లో బ్యాక్లోకి వెళ్తే ఆల్మోస్ట్ నియర్లీ 1000 వీడియోస్ దగ్గర ఉన్నాం మనం పెట్టి ఛానల్లో. వెనక్కి వెళ్ళి చూస్తూ ఉంటే ఎన్ని డైట్ వీడియోలు, ఎన్ని డైట్ రెసిపీస్, ఇంకా ఏవో చూపిస్తానే ఉన్నా. అవన్నీ చూస్తే మీ 1 వీక్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ అనేది మీరే రాసుకోవచ్చు, అయినా కూడా నన్నే అడుగుతున్నారు. సో మీకోసం నేను చేసే వాటిల్లో నుంచి ఆలోచించి, అందులో మళ్ళీ మనకి అవైలబుల్గా ఉండే ఐటమ్స్, మనకి ఇంట్లో దొరికే ఐటమ్స్, సరిగ్గా ఇంట్లో లేకపోయినా గబ్బుకున్న షాప్కి వెళ్ళి వెతికితే తక్కువ మంది దొరికే ఐటమ్స్తో, అంటే దొరకకుండా ఇప్పుడు బ్రోకలీలు, అవకాడోలు ఇలాంటివి చెప్తే పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి దొరకవు. అలా కాకుండా జీడిపప్పు, బాదం పప్పు అంటే కనీసం అవి దొరుకుతాయి, ఎలాంటివి దొరకవు. అట్లా దొరకని వాటితో కాకుండా దొరికే వాటితో 1 వీక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అలాగే స్నాక్, మార్నింగ్ మిడ్ డే స్నాక్ అండ్ నెక్స్ట్ ఈవినింగ్ తీసుకునే స్నాక్తో సహా ప్రతిదీ రాశాను. ఆ చార్ట్ నేను మీకు చూపిస్తాను. రైటింగ్ చూసి దడుచుకోవద్దు, హడావిడిగా రాశాను అనమాట. మామూలుగా అయితే నా రైటింగ్ కొంచెం బాగానే ఉంటుంది అబ్బా, హడావిడిగా రాసి అది నాకు మాత్రం అర్థమైంది, మీకు అర్థమైద్దో లేదో నాకు తెలీదు, అందుకే నేను ప్రతిదీ చెప్తా మీకు. సో డెఫినెట్గా చూడండి, చూసి నోట్ చేసుకోండి, నోట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని అలాగే చేయండి అని చెప్పట్లే, దాన్ని ఆధారంగా తీసుకుని మీ డైట్ ప్లాన్ మీరు ప్లాన్ చేసుకోండి. డెఫినెట్గా ఒక ఛాలెంజ్ లాగా మంచి డిటర్మినేషన్తో గట్టిగా అనుకొని చేయండి, డెఫినెట్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా నేను రాసిన 1 వీక్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ చూసేయండి. సో మీకు చెప్పా కదా 1 వీక్ డైట్ ప్లాన్ అని, దయచేసి హ్యాండ్ రైటింగ్ చూసి దడుచుకోవద్దు, చాలా ఫాస్ట్గా రాశాను మీకు చూపించాలని. చాలా ఆలోచించి ఇంకోటి, మనకి ఇంట్లో దొరికేవి ఇందులో ఏ ఒక్క ఐటెం కోసం మనం అయ్యో ఇది నా దగ్గర లేదే అని అనుకునే విధంగా అనుకోకుండా రాశానమాట. సో మండే టు సండే చీట్ మీల్తో సహా రాశాను. సో మండే టు సండే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీటితో పాటు మిడ్ డే స్నాక్, ఈవినింగ్ స్నాక్ లాగా అవి కూడా, అవి రెండు వచ్చేసి ఆప్షనల్, మీకు ఆకలిస్తే తీసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. సో ఏంటంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ల విషయానికి వస్తే, మండే ఓవర్ నైట్ ఓట్స్ లైక్ 100 ml ఆఫ్ మిల్క్ తీసుకుంటే, అది ఆల్మండ్ మిల్క్, నార్మల్ మిల్క్, ఏ మిల్క్ అనేది మీ ఇష్టం, దాంట్లో 1/2 cup ఓట్స్, నట్స్, బనానా, హనీ. ట్యూస్డే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి హై ప్రోటీన్ ప్యాన్ కేక్, ఎలా అంటే 1/2 cup ఓట్స్లో 1 banana, కొంచెం ప్రోటీన్ పౌడర్, హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్, కొంచెం పాలు, కొంచెం హనీ కలిపి గ్రైండ్ చేసేసి ప్యాన్ కేక్స్ లాగా వేసుకోవడం. వెడ్నెస్డేకి వచ్చేసరికి మూంగ్ దాల్ చీల, అంటే పెసరపప్పుతో రోటీల్లాగా చీలాస్ అని చేసుకుంటాం కదా మూంగ్ దాల్ ప్యాన్ కేక్స్ విత్ లాట్ ఆఫ్ వెజిటబుల్స్. థర్స్డేకి వచ్చేసరికి డ్రై ఫ్రూట్ స్మూదీ, దానికోసం బనానా తీసుకోండి, అంజీర్ కంపల్సరీ వేసుకోండి, సోక్డ్ నట్స్, నట్స్ ఆఫ్ యువర్ చాయిస్, మిల్క్. ఫ్రైడేకి వచ్చేసరికి ఓట్స్ ఇడ్లీ విత్ కోకోనట్ చట్నీ. సాటర్డేకి వచ్చేసరికి కీన్వాతో కానీ లేదా ప్రోటీన్ దోశ, కీన్వా విత్ ప్రోటీన్, ఐ మీన్ శనగపప్పు, పెసరపప్పు వీటన్నిటితో కలిపి మిక్స్ చేసుకుని దోశ విత్ పీనట్ చట్నీ. సండేకి వచ్చేసరికి పోహా, అటుకుల ఉప్మా విత్ రోస్టెడ్ పీనట్స్. ఇవన్నీ మండే టు సండే బ్రేక్ఫాస్ట్. అండ్ మిడ్ డే స్నాక్ వీటితో పాటుగా మీరు కావాలంటే బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, లేదంటే గ్రీన్ టీ తీసుకోవచ్చు, లేదంటే కనుక ఫ్యాట్లెస్ మిల్క్తో చేసిన నార్మల్ షుగర్ వేసుకోకుండా చేసిన కాఫీ తీసుకోవచ్చు.
వీటికన్నా ముందు ఎర్లీ మార్నింగ్ కంపల్సరీ ఒక డీటాక్స్ ఉండేలాగా చేసుకోండి. అండ్ మిడ్ డే స్నాక్ వచ్చేసరికి ఒకరోజు ఒక హాఫ్ మస్క్ మెలన్, ఇంకో రోజు ట్యూస్డే 5 ఆల్మండ్స్ విత్ కోకోనట్ వాటర్, మూడో రోజు ఫ్రూట్ సలాడ్, మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్ సలాడ్ లేదా ఎనీ ఫ్రూట్ ఆఫ్ యువర్ చాయిస్, గురువారం థర్స్డే మిక్స్డ్ సీడ్స్ అంటే పంకిన్ సీడ్స్, ఏమంటారు సన్ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్ అన్నీ కలిపి రోస్ట్ చేసుకోండి, డబ్బాలో పోసి పెట్టుకోండి, అవి ఒక టేబుల్ స్పూన్. ఫ్రైడేకి వచ్చేసరికి ఏబీసీ జ్యూస్, యాపిల్ బనానా క్యారెట్ జ్యూస్. సాటర్డేకి వచ్చేసరికి ఎనీ ఫ్రూట్ స్మూదీ. సండేకి వచ్చేసరికి ఒక యాపిల్ ఆర్ ఒక జామకాయ. అండ్ లంచ్కి వచ్చేసరికి డైలీ 1 కప్ రైస్ ఆర్ రోటీ, అబ్బా మీ ఇష్టం అది. అది మిల్లెట్స్ తీసుకుంటారా, రైస్ తీసుకుంటారా, రోటీ ఎలా తీసుకుంటారా అనేది మీ ఇష్టం. అండ్ నేను కర్రీస్ ఆప్షన్ ఇస్తున్నాను. మండేకి వచ్చేసరికి పనీర్ కర్రీ విత్ 1 రోటీ ఆర్ 1 కప్ రైస్, విత్ కంపల్సరీ ఉండాల్సింది ఏంటంటే 1 కప్పు పెరుగు, అలాగే వెజిటబుల్ సలాడ్. ఇది అన్ని రోజులు కామన్. 1 కప్పు పెరుగు విత్ వెజిటబుల్ సలాడ్ అంటే వెజిటబుల్ సలాడ్లో కీరా, క్యారెట్, రాడిష్, బీట్రూట్ మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. బట్ సలాడ్ అనేది ఎవ్రీడే, సలాడ్ అంటే కరెక్ట్ కాదంట యాక్చువల్లీ, అంటే తెలుసు, కాకపోతే సలాడ్ అంటే కొంతమంది ఏంటి గౌతమి ఎలా అంటుంది అంటారని చెప్పి నేను అందరూ జనరల్గా ప్రొనౌన్స్ చేసే విధంగా నేను సహజంగా చెప్తున్నా. యాక్చువల్లీ సలాడ్ యాక్చువల్లీ సలాడ్ అనాలి, బట్ సలాడ్ మేము సలాడ్ అనే అంటాం అబ్బా, అర్థమైందా? సో 1 కప్ పెరుగు అండ్ 1 కప్ సలాడ్, దాంతోపాటు పనీర్ కర్రీ విత్ 1-2 రోటీ ఆర్ 1 కప్ రైస్. ట్యూస్డేకి వచ్చేసరికి పెసరపప్పు పాలకూర దాల్, దాంట్లోకి 1 కప్ రైస్ ఆర్ రోటీ, కర్డ్ ఆర్ సలాడ్. వెన్స్డేకి వచ్చేసరికి రాగి రోటీ విత్ రాజ్మా, అంటే రోటీలో రాగి పిండి ఎక్కువ వేసుకొని రాజ్మా కర్రీ. ఫోర్త్ డేకి వచ్చేసరికి లాట్ ఆఫ్ వెజిటబుల్స్తో సాంబార్ విత్ 1 కప్ రైస్ అండ్ కర్డ్ సలాడ్ కామన్. ఫిఫ్త్ డే ఫ్రైడేకి వచ్చేసరికి ఎగ్ బుర్జీ ఆర్ ఎగ్ కర్రీ విత్ రైస్ ఆర్ మల్టీగ్రెయిన్ రోటీ, కర్డ్ సలాడ్ కామన్. సాటర్డేకి వచ్చేసరికి శనగపప్పు సొరకాయ కర్రీ, ఇది నేను చూపిస్తాను, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, బట్ రైస్ కన్నా కూడా రోటీస్లోకి అద్దరిపోద్ది, విత్ రైస్ ఆర్ మిల్లెట్స్ ఆర్ రోటీ, కర్డ్ సలాడ్. సండేకి వచ్చేసరికి చీట్ మీల్ ఆఫ్ యువర్ చాయిస్, బట్ తినేటప్పుడు మాత్రం పోర్షన్ సైజ్ చూసుకోండి. అంటే చీట్ మీల్ తినమన్నారు కదా అని చెప్పి విపరీతంగా దీని తర్వాత పొట్టొబ్బరం వచ్చిందనో, పొట్టనొప్పి వచ్చిందనో, అతిగా తిన్నామని గ్యాస్ వచ్చిందనో, ఇంకోటి ఏదేదో ఫీల్ అవుతూ ఉంటారు, అలా కాకుండా పోర్షన్ సైజును చూసుకొని మీకు కంఫర్టబుల్గా అనిపించినంత వరకు తినండి, మీ ఇష్టం వచ్చింది. అండ్ ఈవినింగ్ స్నాక్ టైంకి వచ్చేసరికి మండే 1 గ్లాస్ ఏబీసీ జ్యూస్, ట్యూస్డే 1 కప్ రోస్టెడ్ మఖానా, వెన్స్డే 5 ఆల్మండ్స్ ఆర్ ఎనీ లడ్డు లైక్ రాగి లడ్డు ఆర్ జొన్న లడ్డు ఆర్ మునగాకు లడ్డు, అలా నేను ఈ మధ్య మునగాకు లడ్డు బాగా తింటున్నాను అబ్బా జుట్టు కోసం. థర్స్డే పాలకూర కీరాదోసతో డీటాక్స్ జ్యూస్, ఫ్రైడే హోమ్ మేడ్ నట్స్ అండ్ సీడ్స్తో చేసిన చిక్కీ పీనట్ చిక్కీ లాగా, సాటర్డే క్యూకుంబర్ అండ్ మింట్ జింజర్ వేసుకొని జ్యూస్, సండే ఆఫ్టర్నూన్ ఆల్రెడీ హెవీగా తింటాం కాబట్టి నాకైతే అసలు ఈవినింగ్ ఇంకా స్నాక్ పనే ఉండదు, అలాంటి చీట్ మీల్ తీసుకుంటే, బట్ గ్రీన్ టీ. అండ్ డిన్నర్కి వచ్చేసరికి మండే రోజు సోయా చంక్స్ ప్లస్ మూంగ్ దాల్ ప్లస్ వెజిటబుల్స్ ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని టిక్కీలాగా చేసుకొని విత్ గ్రీన్ చట్నీ ఆర్ ఏదో ఒకటి చట్నీతో తినొచ్చు. నెక్స్ట్ అదే రోజు మండే నేను టీ ఆప్షన్స్ కూడా ఇస్తున్నా పడుకునేటప్పుడు, బెడ్ టైమ్ డ్రింక్ హైబిస్కస్ టీ తీసుకోండి. ట్యూస్డేకి వచ్చేసరికి సాల్టెడ్ వెజిటబుల్స్ అండ్ పన్నీర్ తవా ఫ్రై, అంటే పన్నీర్ని సాల్ట్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పెప్పర్ అన్నీ వేసి మ్యారినేట్ చేసుకొని, కొంచెం పెరుగు కూడా వేసి మ్యారినేట్ చేసి పాన్ మీద ఫ్రై చేసేసి వెజిటబుల్స్ లైక్ కీరా, సారీ క్యారెట్, కార్న్ ఇలాంటివి టాస్ చేసుకొని వాటితో పాటు తినేయచ్చు విత్ సినమన్ టీ. వెన్స్డేకి వచ్చేసరికి సోయా చంక్స్ దొరుకుతాయి కదా మనకి, సోయా అదే ఏమంటారు మనం మీల్ మేకర్, దాన్ని వేసుకొని పులావ్ లాగా 1 కప్ రైస్తో పులావ్ లాగా చేసుకోండి వెజిటబుల్స్తో విత్ జింజర్ లెమన్ టీ. అండ్ గురువారంకి వచ్చేసరికి హై ప్రోటీన్ శనగలతో సలాడ్ చేసుకోండి వాటితో పాటు గ్రీన్ టీ. అండ్ ఫ్రైడేకి వచ్చేసరికి రాగి దోశ విత్ పన్నీర్ కానీ ఏదైనా తురిమి టాపింగ్ లాగా వేసుకొని, రాగి దోశ విత్ పన్నీర్ టాపింగ్ విత్ ఎనీ చట్నీ అండ్ జీరా టీ. సాటర్డేకి వచ్చేసరికి మిల్లెట్స్తో ఖిచడీలాగా చేసుకోండి, దాంట్లోకి రైతా బాగుంటుంది విత్ గ్రీన్ టీ ఆర్ బ్లూ పీ టీ. సండే వచ్చేసరికి ఆఫ్టర్నూన్ హెవీగా తింటాం కాబట్టి నైట్ వచ్చేసరికి ఇడ్లీ విత్ చట్నీ కానీ, సింపుల్గా ఉండే దాల్ రైస్ కానీ 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్తో తీసుకోండి. సో వీటిల్లో మనకి కంపల్సరీ ఇంట్లో ఉండాల్సినవి ఏంటంటే నట్స్, సీడ్స్ లాంటివి ఎప్పుడూ అవైలబుల్గా ఉండేలాగా చాలా వాటికి డబ్బులు ఖర్చు పెడతాం. కొంతమంది అమ్మో అవి చాలా రేటు ఉంటాయి గౌతమి అంటారు,
ఎందుకు ఉంటాయి చెప్పండి? మనం మంచి కొనుక్కునే ప్లేస్లో మంచి ప్లేస్ చూసుకొని కొంచెం చౌకగా దొరికే దగ్గర గబగబా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టకుండా షాపులకు వెళ్ళి ఎక్కడ చౌకగా దొరుకుతాయి అనేది రెండు మూడు చోట్ల తిరిగి చూసి తెచ్చుకోండి. ఒక్కసారి 1 కేజీ తెచ్చుకుంటే 3-4 నెలలు వాడుకోవచ్చు. మనం ఒక రెస్టారెంట్కి వెళ్తే 4 రెస్టారెంట్కి వెళ్తే 2-3 వేల రూపాయలు బిల్ అవుతుంది. ఆ 2-3 వేల రూపాయల బిల్లుతో 3-4 నెలలకు సరిపడా కేజీ కేజీ అన్ని రకాల సీడ్స్ వచ్చేస్తాయి, కొన్ని రకాల నట్స్ కూడా వస్తాయి. సో అలా తెచ్చుకొని ప్లాన్ చేసుకోండి. కీన్వా కూడా ఈజీగా తక్కువలోనే దొరుకుతుంది. ఇంకా సోయా అనేది, కీరా అనేవి అన్నీ మనం రెగ్యులర్గా వాడేవి. సో వీటిల్లో భయంకరంగా దొరకని వస్తువులంటూ ఏమీ లేవు. సో కంపల్సరీ ఈ పద్ధతిలో ఇలానే తినాలి అని కాదు, వీటిల్లో మీకు కంఫర్టబుల్గా చేయడానికి వీలుగా ఉండే విధంగా. ఎలాగూ ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం, ఇవి చేయండి. మీతో పాటు మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఇవే తినమని చెప్పండి. ఎందుకంటే ఇవేమీ టేస్ట్ లేకుండా ఉండే ఫుడ్స్ కాదు, కంపల్సరీ ఇవన్నీ రుచిగా చేసుకునేవే, చాలా టేస్టీగా ఉంటాయి. మన ఇడ్లీ దోశకి ఏం తీసిపోదు ఓట్స్ ఇడ్లీ, దోశతో ఏం తీసిపోదు రాగి దోశ, అంతకన్నా రుచిగా ఉంటాయి నిజంగా చెప్పాలంటే. నేను టమాటో దోశ అని వేస్తాను, ఎర్రకందిపప్పు నానబెట్టి అందులో ఒక అల్లం, కొంచెం 2 చిల్లీస్, కొంచెం జీరా, ఒక టమాటో కలిపి గ్రైండ్ చేసి దోశ వేస్తాను. మామూలు దోశకన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. మా అశ్వత్ అయితే ఫుల్ తినేస్తాడు అవి. సో వాటిని ఏమీ తీసిపోవు వీటి టేస్ట్. సో ఒక జస్ట్ ఐడియా కోసం నేను రెగ్యులర్గా చేసుకునే ఐటమ్స్లో నుంచి నేను సార్ట్అవుట్ చేసి ఆల్రెడీ ఇలాంటి డైట్ ప్లాన్స్ మీకు చాలాసార్లు చెప్పాను 1 వీక్కి. చాలామంది మెసేజ్లు చేస్తున్నారు 1 వీక్ డైట్ ప్లాన్ ఏమైనా చెప్పొచ్చు కదా గౌతమి అని చెప్పి. సో ఇలా ప్లాన్ చేసుకొని చేయండి. సో చాలా ఈజీగా ఉంటుంది, వెతుక్కోకుండా ఏం తినాలి అనేది ఆలోచించకుండా మనం ఈ ప్లానర్ ప్రకారం వెళ్తూ మంచిగా 8-10 గ్లాసెస్ వాటర్ తాగుతా, మినిమం 30-45 మినిట్స్ వాకింగ్ ఆర్ ఎనీ వర్కౌట్ చేస్తూ ఉంటే డెఫినెట్గా, నేనైతే అబ్బా నేను ఫస్ట్ టైం వెయిట్ లాస్ అయినప్పుడు 6 మంత్స్లో మోర్ దాన్ 20 కేజెస్ లాస్ అయ్యాను ఇదే విధంగా తింటూ మంచి వర్కౌట్తో. సో డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి. వీటన్నిటినీ మించి మీకు ముందు కావాల్సింది ఏంటంటే చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి ఇది చేయాలి అనడానికి. సో తప్పకుండా ట్రై చేయండి, డెఫినెట్గా మీరు అనుకున్న గోల్ అయితే రీచ్ అవుతారు. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.